హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రావణ్ జక్కని. నేను గత కొన్ని సంవత్సరాలుగా మ్యాథమెటిక్స్పై రీసెర్చ్ చేస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు మ్యాథమెటిక్స్ని సులభంగా బట్టి పట్టాల్సిన అవసరం లేకుండా ఎలా నేర్చుకోవాలో వివరించబోతున్నాను. ఎంత స్పష్టంగా చెప్పినప్పటికీ యూట్యూబ్ ద్వారా మ్యాథ్స్ని టీచ్ చేయడం చాలా వరకు కష్టం, ఎందుకంటే మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోకపోతే మీకు మ్యాథమెటిక్స్ అర్థం అయ్యే అవకాశం లేదు. అందుకోసం మీరు డౌట్స్ని డైరెక్ట్గా క్లారిఫై చేసుకోవడం కోసం ఫేస్బుక్లో ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న గ్రూప్లో మీరు జాయిన్ అవ్వడం ద్వారా డైరెక్ట్గా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా నా ఫేస్బుక్ పేజ్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫేస్బుక్ సెర్చ్ బార్లో బేసిక్ మ్యాథమెటిక్స్ బై శ్రావణ్ జక్కని అని టైప్ చేసి ఇక్కడ కనబడుతున్న జాయిన్ గ్రూప్ అని క్లిక్ చేయడం ద్వారా మీరు నా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఈ గ్రూప్లో నేను కొన్ని లైవ్ సెషన్స్ చేస్తుంటాను, ఆ టైంలో మీరు కామెంట్స్ ద్వారా మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే నా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయడం ద్వారా ఈ లైవ్ సెషన్స్ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మీరు పొందొచ్చు. నా ఈ ప్రయత్నం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇక్కడ మీకు స్క్రీన్పై కనబడుతున్న డివిజన్ ప్రాబ్లమ్ని మీరు ఒకసారి పేపర్పై చేసి చూడండి. 99% మంది దీనికి రాంగ్ ఆన్సర్ చేస్తారు. ఆ ఆన్సర్స్ ఏంటో మనం చూద్దాం. మొదటగా కొంతమందికి అయితే 12 కోషెంట్ వచ్చి 3 రిమైండర్ వస్తుంది. ఇక్కడ కోషెంట్ అంటే డివిజన్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ని మనం కోషెంట్ అని పిలుస్తుంటాం. ఇంకొంతమందికి 102 కోషెంట్ వచ్చి రిమైండర్ 3 వస్తుంది. కానీ ఈ రెండు తప్పు. చాలామంది మ్యాథమెటికల్గా కరెక్ట్గానే చేసాం అనుకుంటారు, కానీ మరి తప్పు ఎందుకు వచ్చింది? ముందుగా అసలు ఇవి తప్పని ఎలా చెప్తాం మీకు ఇక్కడ వివరిస్తాను. ఈ నెంబర్ని మీరు మనీగా ఊహించుకోండి. సో 6123 రూపీస్ ఉన్నాయి మీ దగ్గర, 6 మెంబర్స్కి మీరు ఈక్వల్గా పంచాలి. 6000 రూపీస్ని 6 మెంబర్స్కి ఈక్వల్గా పంచితే ఒక్కొక్కరికి 1000 ఎబో వస్తుందని మినిమం మనీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది. మరి ఇక్కడ మనకు 1000 బిలో వచ్చాయి రెండు ఆన్సర్స్. ఒకటైతే 12 వచ్చింది, మరొకటైతే 102 వచ్చింది. చాలా డిఫరెన్స్ ఉంది ఆన్సర్కి. సో మనకు 1000 ఎబో రావాలి, కానీ మనకు 1000 కంటే బిలో వచ్చాయి. సో ఇవి రెండు రాంగ్ అని మనకు ఈజీగా అర్థమైపోతుంది. సరే, యాక్చువల్గా మన ఆన్సర్ని మనం డైరెక్ట్గా చేయలేము. డైరెక్ట్గా ప్రాక్టికల్ చాలా సింపుల్గా చేయొచ్చు ఇది, కానీ మనం మ్యాథమెటికల్గా చేసేసరికి ఇలా మిస్టేక్స్ పోయే అవకాశం ఉంటుంది. దీనికి కారణం మనం మ్యాథమెటికల్ రూల్స్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం. ఇది ఒకసారి మనం డైరెక్ట్గా చేద్దాం. ఎవరైనా మనం ఈ అమౌంట్ని పంచమని అడిగితే ఒక్కొక్కరికి ఒక్కొక్క 1000 రూపీస్ ఇచ్చేస్తారు. 6 మెంబర్స్కి 6000 రూపీస్ నోట్స్ అయిపోతాయి, రైట్? నెక్స్ట్ మిగిలిన 120 రూపీస్ అంటే ఒక్కొక్కరికి 20 రూపీస్ ఇచ్చేస్తారు. సో మనకు ఒక్కొక్కరికి 1020 రూపీస్ అయిపోతాయి, 3 రూపీస్ మిగిలిపోతాయి. సో మనం ప్రాక్టికల్గా ఇంత సులభంగా చేసే ఆన్సర్ని మ్యాథమెటికల్గా రూల్స్ ప్రకారం చేసేసరికి ఇలాంటి మిస్టేక్స్ పోతుంటాయి. సో దానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మామూలుగా అందరూ ఎలా చేస్తారంటే ఈ నెంబర్ని 6తో డివైడ్ చేసే ముందు 6 అని వేసుకొని రిమైండర్ 0 వస్తుందని రాసుకుంటారు. ఇక్కడ నెక్స్ట్ 12 తీసుకుంటారు. ఇక్కడ రెండు నెంబర్స్ తీసుకున్నప్పుడు 0 పెట్టుకోవాలని మన మ్యాథమెటిక్స్లో చెప్తుంటారు, కాబట్టి అలా కొంతమంది 0 పెట్టుకుంటారు. కొంతమందికి ఆ రూల్ గుర్తుండక ఆ 0 పెట్టుకోరు. సో నెక్స్ట్ 12 తీసుకుంటారు. 6 2 12 అని వేసుకుంటారు. సో మైనస్ చేస్తే మనకు 0 మిగులుతుంది. నెక్స్ట్ 3ని దించుకుంటారు. 6తో 3ని డివైడ్ చేయలేం కాబట్టి చాలామంది ఇక్కడితో అయిపోయింది అనుకొని ఇదే ఆన్సర్ అనుకుంటారు. ఇలా ఈ మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుంది. సరే, మరి ఈ మిస్టేక్ జరగకుండా ఉండాలంటే మనం మ్యాథమెటిక్స్ రూల్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఫాలో కావాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సేమ్ అదే అమౌంట్ని మనం ఇక్కడ తీసుకున్నాం. 6123 రూపీస్ని 6తో డివైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా దీన్ని మనీలాగా మనం ఊహించుకుంటే మనం దీన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 6000 రూపీస్ నోట్స్ ఉన్నాయి, రైట్? టీహెచ్ అంటే థౌజండ్స్. నెక్స్ట్ 100 రూపీస్ నోట్ ఉంది, హెచ్ అంటే హండ్రెడ్స్. అలాగే ఇక్కడ 210 రూపీస్ నోట్స్ ఉన్నాయి, ఇక్కడ టీ అని పెట్టాను, టీ అంటే టెన్స్. అండ్ 3 యూనిట్స్ ఉన్నాయి, అంటే చిల్లర, 1 రూపీ కాయిన్స్ అన్నట్టు. వన్స్ ప్లేస్, మీకు తెలుసు కదా ఈ ప్లేస్ వాల్యూస్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. సో మనం ఎవరినైనా పంచమని అడిగితే ముందుగా ఎవరైనా పెద్ద నోట్లే పంచుతారు, అంటే 1000 రూపీస్ నోట్స్నే పంచుతారు. సో మనకి ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారు, మనం ఒక్కొక్కరికి ఎన్ని 1000 రూపీస్ నోట్స్ ఇస్తాం? ఒకటి ఇస్తాం, రైట్? సో మన దగ్గర ఉన్న 6000 రూపీస్ నోట్స్ అయిపోతాయి, మనకి ఇక్కడ 0 మిగిలిపోతుంది. నెక్స్ట్ మనం 100 రూపీస్ నోట్స్ని తీసుకుంటాం, కానీ మన దగ్గర 6 మెంబర్స్ ఉన్నారు, ఒక 100 రూపీస్ నోటే ఉంది, కాబట్టి మనం వాటిని పంచలేం, కాబట్టి 100 రూపీస్ నోట్స్ ఇవ్వడం లేదు, కాబట్టి మనం ఇక్కడ 0 రాసుకోవాలి. ఏ వాల్యూ గల నోట్స్ అయితే మనం ఇవ్వట్లేదో మనం అక్కడ 0 రాసుకోవాలి. తర్వాత మనం 100 రూపీస్ నోట్స్ని చిల్లర విడిపిస్తాం, అంటే 10 రూపీస్ నోట్స్గా చేంజ్ విడిపిస్తాం. మన దగ్గర ఉన్న మిగిలిన 210 రూపీస్ నోట్స్ని తీసుకొని, సో ఆ 120 రూపీస్ని ఈచ్ వన్ ఒక్కొక్కరికి 20 రూపీస్ ఇవ్వడం ద్వారా ఆ 120 రూపీస్ కూడా మనకు అయిపోతాయి, అంటే 12 10 రూపీస్ నోట్స్ అయిపోతాయి. సో మన దగ్గర 0 ఉంటాయి, ఏముండవు.
నెక్స్ట్ మనం 3 రూపీస్ కాయిన్స్ తీసుకుంటాం. 3 రూపీస్ కాయిన్స్ కూడా మనం పంచుతున్నామా? పంచట్లేదు, ఎందుకంటే ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 3 రూపీస్ కాయిన్స్ మనకు సరిపోవు కాబట్టి అవి కూడా ఇవ్వట్లేదు కాబట్టి మనం 0 రాసుకుంటాం. సో ఇలా మనం ఏ ప్లేస్ వాల్యూకి సంబంధించిన మాత్రం అయితే మనం క్యాలిక్యులేట్ చేయట్లేదో అక్కడ మనం 0 రాసుకోవాలి ఖచ్చితంగా. ఇలా కనుక మనం మ్యాథమెటిక్స్లో ఉన్న రూల్స్ని మనం అర్థం చేసుకుంటే చాలా సులభంగా ఎలాంటి బట్టి పట్టాల్సిన అవసరం లేకుండా మ్యాథమెటిక్స్ని నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం ద్వారా మీరు భవిష్యత్తులో చేయబోయే వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ పొందుతారు. విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే ఈ వీడియోని అందరితో షేర్ చేయండి.